అనుకుంటున్నాం, శరీరమే అనుకుంటాం. కావని ఈ శరీరము చాలా ప్రమాదకరమైనదండి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనకు నచ్చినట్టుగా మనమే బ్రతుకుతూ మన యొక్క కార్యక్రమాలకు మనమే పాల్పడుతూ ఉన్నామండి. అది ఎలాగంటే ఉదయాన్నే లేచి లేవగానే టిఫిన్ చేయాలనుకుంటాం, మంచి బట్ట కట్టాలనుకుంటాం, పొగట్ర పోసుకోవాలనుకుంటాం. అలాగే ఒక్కొక్కటి 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 వీటన్నిటిని చూస్తూ ఉంటే దాదాపుగా ఇంచుమించు శరీరానికే మనం చేస్తున్నామండి శుభ్రాలన్నీ. మరి ఆత్మకు చేసేవసి ఏమైనా ఉన్నాయంటే ఏది లేదండి. ఎలాగానంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు అనేక చోట్లలో రాయబడుతున్న మాటల ప్రకారంగా 360 రోజులు ఆత్మకి కావలసిన ఏమి మనం ఇవ్వడలేదండి, శరీరానికి కావలసినవి ఇస్తున్నామండి. అంతే కదండి, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసము, ఈ శరీరాన్ని ఆనందంలో పెట్టడం కోసము అనేకమైన పర్యాయాలు లేక అనేక సందర్భంలో ఎన్ని మాట ఏంటి దిశ కూటు కోసము కోటి విద్యులను ఉంటుందండి. అంటే ఈ కూటు కోసం కోటి విద్యులు దేనికోసం అంటే జానడ పొట్ట కోసమే. అంటే ఈ పొట్ట కోసం ఎన్నో విద్యలు చేస్తున్నామండి, ఎన్నో కష్టపడుతున్నామండి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడుతూనే ఉంటున్నామండి. ఎవరి కోసం అంటే శరీరం కోసం అండి, శరీరం కోసం కష్టపడుతున్నాండి. మరి ఆత్మ కోసం అంటే ఆత్మేనికండి, ఆత్మేనికండి, ఆత్మ ఎవరండి అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషిని, ఆ మనిషిని నడిపించేది ఎవరయ్యా మనం ఆలోచన చేస్తే, ఒక మనిషిని లాగేది లేక ఒక మనిషిని నడిపించేది ఏంటనుకుంటే మనం ఒక విషయం మన పరిస్థితి, మన ఇంట్లో ఎంత విలువైన ఇల్లైనా ఆ ఇంటికి కరెంటు కావాలి. ఒక ఫ్యాన్ తిరగాలంటే కరెంటు కావాలి. పవర్ పోయిన వెంటనే ఫ్యాన్ ఆగిపోతుంది, ఫ్యాన్ అక్కడే ఉంటుంది. కానీ పవర్ పోతే ఏమవుతుంది, ఫ్యాన్ తిరగదండి. అలాగే ఫ్యాన్ కావచ్చు, బల్బు కావచ్చు, ఇంకా అనేకమైనవి, అంటే బల్బు కావచ్చు, ఫ్యాను ఇలాగా ఎన్నెన్నో ఎన్నో పండుకున్న ఒక టీవీ కావచ్చు, ఇది ఏం కావాలి, దానికి పవర్ కావాలి. అలాగే దాన్ని ఒక ఫ్యాన్ తిరగడానికి కోసమైనా, టీవీ ఆన్ అవ్వడం కోసమైనా, ఒక లైట్ వెలగడానికి కోసమైనా దానిని నడిపించేది ఏంటి కావాలంటే కరెంటు కావాలి. ఆ కరెంటు లేకపోయినప్పుడు నిజంగా అది పనిచేయదండి. అలాగే ఒక శరీరానికి, శరీరం అనబడిన ఈ యొక్క 6 అడుగుల దేహానికి లేక దానిని నడిపించేది ఒక శక్తి ఉందండి, ఏంటంటే అది ఆత్మ. ఆ ఆత్మ పోయినప్పుడు వెంటనే నిజంగా ఆ శరీరానికి అసలు విలువ అంటే ఉండదండి. శరీరం ఎందుకు పనిచేయదండి, ఇలువ లేని దేహానికి అసలు దాన్ని ఎప్పుడు పట్టించుకోరండి, దాని చుట్టూ ఉండరండి. ఆత్మ ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో నిజంగా శరీరానికి వాల్యూ ఉండదండి, అది ఎవరు ఒంట్లో ఉంచుకోరండి. ఎందుకంటే అది నిజంగా పనికి రానిది. బ్రతుకున్నప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటాం నా తమ్ముడు, నా చెల్లె, నా కొడుకు, ఇలా అన్నీ నాది 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 అని అంటూ ఉంటాం. ఒకవేళ చనిపోతే అది నీ దగ్గర ఉంచుకోగలవంటే ఉంచుకోలేము, ఎందుకంటే అది వెంటనే తీసి బయట పాడేయాలి లేక దాన్ని చేసి సమాధి చేయాలి, లేకపోతే వెంటనే తీసుకెళ్ళి బంధువులకి అందరికీ ఫోన్ చేసి ఇదిగో ఇటు ఇలా జరిగింది అని మొత్తాన్ని చెబుతూ ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ శరీరము ఎందుకు పనిచేయలేదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే బ్రతుకున్నప్పుడు మనం చేయలేనిది చనిపోయిన తర్వాత నిజంగా ఎంత ప్రమాదకరంలో పడతామని దాని గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతామండి. చూడండి బైబిల్ గ్రంథంలో ఉండి కొన్ని అమూల్యమైన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ యోహాను సువార్తలో ఒక మాట చదువుదామండి. 6:63 చదువుదామండి. ఇక్కడ ఏముందంటే ఆత్మ జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము ఎందుకు పనిచేయలేనిది. అంటే ఇప్పుడు ఈ మనుషులందరూ ఒక బట్ట కావాలన్నా లేక ధనం కావాలన్నా లేక ఒక సుఖం కావాలనుకున్నా లేకపోతే ఏ దేనికోసం ఈ లోక భోగాల కోసం తిరుగుతున్న ప్రతి ఒక్కరూ శరీరాన్ని ఆనంద పెట్టడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి చూస్తున్నారు తప్ప కానీ ఆత్మను బలపెట్టడానికి ఏం చేస్తున్నామండి. అందుకే శరీరం అనేది ఎందుకు ఉపయోగం లేనిదండి.
ఇప్పుడు మనం ఒక విషయాన్ని పరిచయం చేద్దామండి. ఒక బస్సులో ఎవరైనా ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు, ఆ వ్యక్తితో పదే పదే మనం మాట్లాడేటప్పుడు, ఫోన్ చేసినప్పుడు హలో నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు వాడంటనే అంటాడు, నేను బస్సులో ఉన్నాను, లేకపోతే ట్రైన్లో ఉన్నాను, లేకపోతే ఆటోలో ఉన్నాను అంటాడు. ఏ అంటే వాడు ఆటోలో ఉన్నాడు అంటే ఆటో వాడు కాదు, అంటే ఆటో ప్రయాణం చేస్తున్నాడు, ట్రైన్లో ఉన్నాడు కానీ ట్రైన్ వాడు కాదు, అంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ శరీరంలో ఆత్మ ఉంది, శరీరంలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే, ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే శరీరం ఎందుకు పనిచేయదండి? అంటే ఒక మనిషి నడాలన్నా, ఒక మనిషి ప్రయాణం చేయాలన్నా, ఒక మనిషి తన వీలుపడే సమయంలో తనకున్న పనులన్నీ చేసుకోవాలన్నా తనలో శక్తి కావాలి. ఆ శక్తి ఏంటని మనం అనిస్తే అది ఆత్మ. ఆత్మ పోయిన వెంటనే మనిషిడు ఏం చేస్తాడు వాడికే తెలీదు. కాబట్టి నీవు బ్రతుకుండగా, నువ్వు బ్రతుకుండగా దానికి కావలసిన సామాగ్రి కావచ్చు, దానికి కావలసిన ఈవులు కావచ్చు, దానికి కావలసిన పనిపాటులు కావచ్చు. అంటే ఆత్మ ఏం చెబుతుంది, శరీరం ఏం చెబుతుంది? శరీరం సుఖపడమని చెప్తుంది, ఆత్మ దేవుని కోసం కష్టపడమంటుంది. అంటే దేవుడు చెప్పే ప్రతి మాట ఆత్మ వినమంటుంది. అందుకే ఆత్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది, ఎందుకో నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని పదే 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 మాట్లాడుతుంటే నిజంగా శరీరం సుఖం కోసం పడుతూ దేవునినే పక్కన పెడుతున్నావు. అందుకే వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరుగుని ఎవరు చెప్పగలరంటే, వారు ఎవరు చెప్పగలరండి? నువ్వు భూమి మీదల్లా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ నీ యొక్క కార్యక్రమంలో నువ్వు పాల్పడుతూ దేవుని పక్క పెడితే నిజంగా ఒక రోజు ఉందండి, ఆ రోజు చాలా భయంకరమైనది. కాబట్టి ఆ రోజును నీకు ఒక తీర్పు ఉంది, ఆ తీర్పులో నువ్వు ఏం చేయాలి, దేవుని కోసం ఎలాగా నువ్వు కష్టపడాలి. అంటే ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా, ఎన్ని రోజులు బ్రతికినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, ప్రతి ఒక్కరూ చనిపోతారండి. కానీ చనిపోయే ముందు దేవుని మాటలు మనతో ఏం చెబుతున్నాయి, దేవుని మాటలు నిన్ను ఎలా నడమంటుంది, ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళడానికి కోసం నువ్వు ఏం చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళగలవు అంటే బైబిల్ నుండి అమూల్యమైన మాటలు మనం వింటే చూడండి. ప్రసంగి గ్రంథము 11:9 ఏమనుందంటే, అక్కడ నీ యవ్వనుడా, నీ యవ్వన ముందు సంతృష్టి పడము, నీ యవ్వన కాలం ముందు నీ యొక్క హృదయము సంతృష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం చేసుకున్నామంటున్నాడు. ఏమంటాడండి, ఏమంటున్నాడండి, అమూల్యం అంటే వీటన్నిటిని బట్టి నీ భూమి మీద ఎంత ఎలా తిరిగినా, నువ్వు తింటావా తిను, నువ్వు ఏం చేయాలనుకున్నా చేయి, కానీ నువ్వు చేసే ప్రతి పని పట్ల ఒక అర్థం ఉండాలి, నువ్వు చేసే ప్రతి పని పట్ల ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. నువ్వు చేసేది మంచిదా చెడా, నువ్వు చేసేది ఇతరులకు హానికరమైనదా లేక వారికి ఉపయోగకరంగా ఉండేదా, ప్రతీదీ మనం ఆలోచన చేయాలండి. అందుకే ఏమంటున్నాడంటే, ఇదిగో అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము. వీటన్నిటిని బట్టినండి ఒక దినాన్ని. అందుకే దేవుడు అమూల్యమైన మాటలు దాచి ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో నువ్వు శరీరం గురించి ఆలోచిస్తున్నావా, ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు పోయిన తర్వాత ఏమి జరుగుని ఎవరికేం తెలియదు. కాబట్టి ఒక రోజు ఉంది, ఆ రోజు ప్రతి ఒక్క మాట నువ్వు సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్క నువ్వు చేసే ప్రతి దానికి లెక్క చెప్పాలి.